వెనుక్ ఖరీదైన వంటలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ ఎగ్స్ అండి. అర కిలో బీరకాయలు తీసుకున్నానండి. ఒక 2 ఎగ్స్ సరిపోతాయి. ఇవి తాలింపు పెట్టడానికి ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, కారము, పసుపు, కరివేపాకు, కొత్తిమీర అండి. కర్రీకి సరిపడా ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగానే పెట్టుకోవాలండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని సన్నమంట మీద వేగనివ్వాలండి. వెల్లుల్లి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కువ సన్నమంట మీద చేయాలి. అంటే లో ఫ్లేమ్లోనే చేయాలండి, హై ఫ్లేమ్లో పెట్టకుండా మాడిపోతే. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, అలాగే ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలియబెట్టాలండి. తర్వాత చివరిగా కరివేపాకు వేసుకొని చిటపట దగ్గర వరకు వేయించాలండి. ఇవన్నీ బాగా తిప్పుతూ ఉండాలి. ఇవన్నీ వేగిపోయినాయండి. తర్వాత మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని బీరకాయ ముక్కలు వేయాలి. ఇవన్నీ బాగా కలియబెట్టాలి. బీరకాయలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలండి. యాక్చువల్గా దీనికి 1 స్పూన్ సాల్ట్ పడుతుంది. ఈ బీరకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా అంటే పసుపు కూడా అప్పుడే వేసుకోవాలండి. 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అన్ని మిక్స్ చేసి కలియబెట్టాలి. 1-3 నిమిషాలు మూత పెట్టాలి. కుక్ అవ్వాలండి. 3 నిమిషాలు అయితే ఎలా చూద్దాం. ఇసరి వాటర్ అంతా సాల్ట్ వేయడం వల్ల ఎలా పైకి వచ్చిందో. ఈ కర్రీలో మనం వాటర్ వేయని అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బీరకాయల్లో వాటర్ ఉంటుంది కదా, దానివల్ల వాటర్ వేయని అవసరం లేదు. సాల్ట్ వేయడం వల్ల ముందుగా వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇంకొక 2 నిమిషాలు చూద్దాం. 2 మినిట్స్ అయింది, ఎలా ఉందో చూద్దామండి. ఆల్రెడీ కుక్ అయింది. లైట్గా కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే బీరకాయ కర్రీకి 1 స్పూన్ చాలండి. నేను ఎగ్ కూడా వేస్తాను కాబట్టి ఆ స్మెల్ అయి రాకుండా ఉండాలంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదా. ఇంకొక 1 హాఫ్ స్పూన్ వేద్దాం అనుకుంటున్నాను. మొత్తం అంతా బాగా కలిగిపెట్టాలండి. స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించినా పర్వాలేదు, నో ప్రాబ్లం. మొత్తం అంతా కలిగిపెట్టిన తర్వాత 1-2 నిమిషాలండి, ఎక్కువ అవసరం లేదు, మూత పెడదాం. 2 మినిట్స్ అయింది, చూద్దామండి. సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. మొత్తం అన్నీ కూడా మిక్స్ అయినాయి. కరెక్ట్గా సరిపోయినండి కారం అన్నీ కూడా. చక్కగా పీస్ అయితే కనుక ఉడికిపోయింది. బీరకాయ కుక్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. ఇందులో మనం 2 ఎగ్స్ తీసుకున్నాం కదండి, ఆ 2 ఎగ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. నేను ముందుగా ఏం చేశానంటే ఆ 2 ఎగ్స్ కూడా అండి ఒక బౌల్లోకి తీసుకుని ఎల్లో వైట్ మిక్స్ అవ్వాలి కదా, మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసి అప్పుడు వేసానండి. అలా వేయడం వల్ల కర్రీ అంతా కూడా ఒకలాగే ఉంటుంది. వైట్ ఎల్లో అలా విడివిడిగా పీసెస్ పీసెస్కి కనబడకుండా సమపాల్లో కలవడానికి నేను ఇలా చేశాను. మీరు కూడా ఎక్కువ రెండు అలా చేయాలి, బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎలా చూద్దామంటే 2 నిమిషాలు అయిపోయింది. మ్యాక్సిమం కుక్ అయిపోయింది. ఆయిల్ చాలా మటుకు పైకి తినదు కదండి, అంటే ఇందులో వాటర్ చాలా మటుకు తగ్గిపోయినట్లే. సరే, ఎంత బాగుందో ఎగ్ అలా చేయడం వల్ల చూసారా ఎంత బాగుందో. మొత్తం కర్రీ అంతా కూడా ఎగ్ చక్కగా ఉంది. పీసెస్ పీసెస్కి కనబడకుండా ఒకేలా కనబడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. చాలామందికి బీరకాయ కూర ఇష్టం కాదు కదండి తినడం. అలా తెల్లవాళ్ళు ఇలా ఎగ్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ కూర. అందరూ తింటారు అప్పుడు, మేము తినేవాళ్ళం కాదు, అందుకే మా అమ్మగారు ఇలా చేసేవారు. చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది. ఇంకా అయిపోయిందండి కుక్ పెద్ద ఏం కాదు. 1-2 నిమిషాల్లో మనకి కుక్ అవుతుంది. ఆయిల్ బాగా పైకి తీరిందంటే అయిపోయినట్లేండి, అందులో ఇంకా వాటర్ అనే కంటెంట్ లేనట్టే. ఒక 2 మినిట్స్ రెసిపీ
చేయడానికి అయితే చాలా చాలా తక్కువ సమయం పడుతుందండి. పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఆఫీస్కి హడావిడి హడావిడి వెళ్ళేవాళ్ళు చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అండి, మూత పెడదాం ఒకసారి. 2 నిమిషాలు, 2 నిమిషాలు అయింది. ఎలా ఉందో చూద్దామండి. ఒకసారి ఆయిల్ ఎలా తేలిందో అంటే ఇందులో వాటర్ కంటెంట్ అంతా మొత్తం పోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. వేరకే ఫైబర్ ఉంటుంది కదా, చాలామంది తింటారు పత్తి కూరలు అని చెప్పేసి అని. కానీ ఈ విధంగా వండుకుంటే మాత్రం అందరూ తింటారు, ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మేమే కాబట్టి. చాలా బాగుంటుందండి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసింది ఇంకా కర్రీ. ఇది బాగా కలయబెట్టండి, అతుక్కోకుండా చూసుకోవాలండి. మ్యాక్సిమం అతుక్కోదు, అయితే సన్నమంట మీద నేను వండుతున్నాను మొత్తం అంతా. కుకింగ్ అంతా కూడా నేను హై ఫ్లేమ్ అయితే పెట్టలేదు, లో ఫ్లేమ్లో ఉంచాను. ఇంకా లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. స్టవ్ ఆఫ్ చేశాను నేను. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. సరే, ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎల్లో అండ్ గ్రీన్ అండ్ రిచ్ అండ్ చక్కగా కనబడుతుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. బికాస్ ఈ డిష్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి.